నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావకు స్వాగతం. ఈరోజు సుఖీభావలో గుండెల్లో మంట వేధిస్తోందా, కోతలు లేని క్యాన్సర్ సర్జరీలు, సుఖ నిద్ర కోసం ఏం చేయాలి, థైరాయిడ్ లోపం ఉంటే పిల్లలు పుట్టరా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు గుండెల్లో ఒకటే మంటగా ఉంటుంది. పొట్ట లోపలి ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొస్తూ ఉండడంతో తరచూ పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి. ఛాతి అంతా మండుతున్నట్లుగా ఉంటుంది. తిన్న తర్వాత ఈ బాధలు మరింత ఎక్కువ అవుతూ ఉంటాయి. వేధించే ఎసిడిటీ నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి వైద్య సహాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇష్టమైన బిర్యానీ, అందులోకి ఘుమఘుమలాడే కూర, ఇంతకంటే ఏం కావాలి తృప్తిగా భోజనం చేయటానికి? అయితే మనలో చాలామందికి ఇక్కడి నుంచే మొదలవుతాయి తంటాలు. తిన్న దగ్గర నుంచి ఒకటే పులితేనుపులు వస్తూ వేదనకు గురిచేస్తుంటాయి. కొంతసేపటికి కడుపులో మంట మొదలవుతుంది. ఒక్కోసారి ఈ మంట గొంతుదాకా వచ్చేస్తుంటుంది. పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకుని వస్తున్నప్పుడు ఇలాంటి బాధలు కనిపిస్తుంటాయి. హర్రీ, వర్రీ, కర్రీ, ఈ మూడింటి వల్లే మనలో ఎసిడిటీ కనిపిస్తుందని చెబుతారు డాక్టర్లు. మనకి ఈ రోజుల్లో మనం ఎక్కువగా మనం గమనించేది మన లైఫ్ స్టైల్ వలన కానీ, తినే ఆహార అలవాట్ల వలన కానీ, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ కానీ, చీజు అటువంటి ఫుడ్స్ ఎక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అది రిఫ్లక్స్, యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. దాన్ని మెడికల్గా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం అన్నమాట. దీంట్లో ఏమవుతుందంటే పొట్టలోని యాసిడ్ అది పైకి కొట్టినప్పుడు అది అన్నవాహికలోకి వచ్చి ఈ అన్నవాహిక అంతా మండిపోవటం, అదే మనకి గుండె మంటలా ఉంటుంది అన్నమాట. గుండెల మంటలు అంటాం కదా, అది కామన్, చాలామంది కనపడుతూ ఉంటుంది. ఇది ఒబిసిటీ ఉన్న వాళ్ళలోనూ ఇది కొంచెం ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం ఈ జీ రిఫ్లక్స్ డిసీజ్ని. దీంట్లో రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటేమో యాసిడ్ ఎక్కువ తయారవటం, దానివలన మనం ఇబ్బంది పడటం ఒకటి. రెండోది డిఫెన్సివ్ యాక్టర్స్ అంటాం. అంటే మన ఇప్పుడు స్టమక్లో యాసిడ్ ఉంటుంది, దాన్ని ఆ స్టమక్ లైనింగ్ ఒకటి ఉంటుంది, బైకార్బోనేట్ లేయర్ ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎంత యాసిడ్ ఉన్నా కూడా, ఆ స్టమక్ లేయర్ అంతా కూడా ప్రొటెక్షన్ ఉంటుంది వాటికి. ఆ ప్రొటెక్ట్ లేయర్ కనుక దెబ్బతిన్నట్లయితే అప్పుడు కూడా మనకి ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది. ఇది కామన్గా ఏంటంటే మనకి జెంట్స్లో ఎక్కువ వస్తుంది, స్మోకర్స్లో ఎక్కువ ఉంటుంది ఇది. అలాగే కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కానీ వాటి వల్ల కూడా కనపడవచ్చు. అసలు ఏ కారణం లేకుండా కూడా మనకు అల్సర్స్ రావచ్చు. మనం తీసుకున్న ఆహారాన్ని పొట్టలోని ఆమ్లం జీర్ణం చేస్తుంది. ఈ ఆమ్లం పొట్టలో నుంచి పైకి రాకుండా అన్నవాహికకు జీర్ణాశయానికి మధ్య బిరడాలాంటి స్ప్రింక్టర్ కండరం ఉంటుంది. ఈ కండరం బలహీనమైనప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకుని వస్తూ గుండెల్లో మంటను, పులిత్రేనుపుల్లాంటి సమస్యలను తెచ్చిపెడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పొట్టలో ఆమ్లం తక్కువగా ఉత్పత్తి అయ్యేలా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఎసిడిటీ బాధల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. మనకేంటంటే ఎసిడిటీకి మనకు అనేకమైన మంచి మందులు దొరుకుతున్నాయి. ఇవి రకరకాల మందులు ఉన్నాయి. ఇది కాకుండా ఏంటంటే మనం ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి పేషెంట్ ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే స్టార్ట్ అయితే కనుక ఇది జీవితాంతం ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎందుకు వస్తుంది? మనం ఎక్కువ టెన్షన్ పడినప్పుడు, ఆందోళన ఎక్కువ చెందినప్పుడు, అలాగే స్ట్రెస్ అంటాం. ఈ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువనప్పుడు ఏమవుతుందంటే ఆశ ఎక్కువ తయారయ్యి దానివల్ల మనకి ఇబ్బంది ఎక్కువ అవ్వచ్చు. స్ట్రెస్ ఎలా మార్చుకుంటే ఎలా తగ్గించుకుంటాం అంటే మనకి ఏంటంటే స్ట్రెస్ అనేది పర్సనల్ స్ట్రెస్ అవ్వచ్చు, జాబ్ స్ట్రెస్ అవ్వచ్చు, తర్వాత ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఏ రకంగా తగ్గించుకోవచ్చు? అది మెడిటేషన్ కావచ్చు, మార్నింగ్ వాక్ కావచ్చు, ఇక టైం ప్రకారం తింటాం కానీ, అంటే మనం ఆహార అలవాట్లలో టైం ప్రకారం తింటాం సో దట్ మనకి ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువకుండా ఉండే అవకాశం ఉంది. సో ఈ రకంగా మన లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవడం వలన కొంతవరకు మనం ఎసిడిటీ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇక రెండోది మనం తినే ఆహార అలవాట్ల గురించి, కొంతమందికి ఏంటంటే చీజ్,
తిన్నప్పుడు ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, అది తగ్గించుకోవాలి. కొంత మసాలా తిన్నప్పుడు ఎక్కువ, అంటే స్పైసీ ఫుడ్ మసాలా ఎక్కువ తిన్నప్పుడు వాళ్ళు డిస్కౌంట్ ఎక్కువ ఫీల్ అవుతారు. సింపుల్ థింగ్ ఏంటంటే మనం తినే ఆహారాన్ని మసాలా తగ్గించుకోవటం. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ఆటోమేటిక్గా మనం ఈ ఎసిడిటీని కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు. ఆధునిక జీవితంలో మన ఆహారం గాడి తప్పుతోంది. ఎప్పుడు ఏం తింటున్నామో ఎలా తింటున్నామో మనకే తెలియని పరిస్థితి. ఈ రకమైన జీవనశైలి మనలో ఎసిడిటీ బాధలకు ఆజ్యం పోస్తోంది. వేళకు తినకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చిరుతిండ్లు, రెడీమేడ్ ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవడం, నిద్రలేమి, ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇవన్నీ ఎసిడిటీని తీవ్రం చేస్తున్నాయి. ఎసిడిటీ బాధల్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎసిడిటీ కారణంగా పేగుపూత, జీర్ణాశయ క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. ఆహారంలో ఉప్పు, కారం, మసాలాలు, నూనె పదార్థాల్లాంటి వాటిని బాగా తగ్గించాలి. మనకేంటంటే ఎసిడిటీకి ట్రీట్మెంట్ అంటే బేసిక్గా మెడికల్ ట్రీట్మెంటే. ఒక 15-20 ఇయర్స్ క్రితం ఎసిడిటీకి వైద్యం అంటే సామాన్యంగా ఆపరేషన్ చేయించుకోవటం. మనం ఆపరేషన్ చేయించుకుని జీజన్ చేసేవాళ్ళం, గ్యాస్ట్రో జీజనాస్టమీ, దానివల్ల కొంచెం రిలీఫ్ వచ్చేది. బట్ లాస్ట్ 10-15 ఏళ్ళ నుంచి మంచి మెడిసిన్స్ మార్కెట్ వచ్చిన తర్వాత ఎసిడిటీ ప్రాబ్లం అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఎలా అంటే దీంట్లో రకాలు ఉన్నాయి. ఇందుముందు ర్యాంటిడిన్ వాడేవాళ్ళం, బట్ ర్యాంటిడిన్ పెద్ద ఎక్కువ వాడలేదు ఈ మధ్యకాలంలో. హోమోప్రజోలు కానీ, లాన్సోప్రజోలు, పాంటోప్రజోలు, ఎసోప్రజోలు, రాయప్రజోలు రకరకాల ప్రొటోమోబి ఇన్హిబిటర్స్ అంటాం. ఈ వాడటం వలన మనం ఎసిడిటీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి యూజువల్గా వెరీ ఎఫెక్టివ్, పెద్ద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏ మందు అయినా సరే లాంగ్ టర్మ్ వాడబోయే ముందు ఒకసారి మనం డాక్టర్ని సంప్రదించి దాని ప్రకారం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. బట్ మెడిసిన్స్ మాత్రం చాలా ఎఫెక్టివ్ పనిచేస్తాయి. ఈ అల్సర్ వలన కానీ ఎసిడిటీ వలన కానీ కొన్ని ఇబ్బందులు రావచ్చు. దాని ప్రకారం మనం అవసరం చోట మనం ఆపరేషన్ చేయించుకోవాలి. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు అల్సర్ ఉండటం వలన పేగు సన్నబడింది అనుకో, అంటే అబ్స్ట్రక్షన్ అంటాం, దానికి ఆపరేషన్ చేసి దాన్ని సరి చేసుకోవటం. ఆ రకంగా ఎసిడిటీ బాధల్ని తగ్గించుకునేందుకు వేళకు ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచినప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారాన్ని కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. కాఫీ, టీ, పొగ, మద్యం ఇవన్నీ ఎసిడిటీని తీవ్రం చేస్తాయి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆహారంలోనూ జీవనశైలిలోనూ ఇలా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎసిడిటీ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని పొందొచ్చు.